हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नैन को आरोग्यकम किडी तैयार चेयन अभी ब्राउन राइस तो इडली तैयार अभी चला हेल्दी मन की दाखिल कोलता ये विधा कावाली अंटे ग्लास मिनपे पाव स्पून अंत मेंत वेवाली वेसको रू पकना गिन्नलो नानबेट्टुकोवाली तरवा रू ग्लास ग्लास पप्पु तीसुकुन्नां रू ग्लास ब्राउन राइस तीसुकोनी अभी सेपरेट गिन्नलो नानबेट्टी एनिमिदि गंटलु एट अवर्स वरकु नानबेट्टुकोवच्चंडि मनकि अंत टाइम लेदु अनुकुंटे गनुक 6 गंटलु नानबेट्टुकुंटे सरिपोतुंदि नानिन तर्वात नेनेम चेस्तानंटे దీని ఫస్ట్ పప్పుని రుబ్బుతాను పప్పుని రుబ్బేసేసుకుందాం ఫస్ట్ ఇడ్లీ పిండిలాగా రుబ్బుదాం नार्मल गा मनं इडली पिंडी ये विधंगा रुब्बुकुंटामो आ विधंगा रुब्बेसुकुंदामंडि इडली पिंडी नलिगिन तर्वात मल्ली चूद्दामु गोंडि इडली पिंडी रेडी अयिपोयिंदि ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలో తీసేసుకుందామండి గిన్నెలో గాని ఇందులో అయినా సరే మీ వీలుని బట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనం ఇడ్లీ రవ్వ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా అలాగే కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది పచ్చిబియ్యంతో చేస్తున్నాము అంతకు ముందు నేను చేసిన వీడియో కోటా రైస్ తోటి ఇడ్లీ రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ లో కాకుండా నానబెట్టి మనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మంచిది కాదని చెప్పి చాలా మంది చెప్తున్నారండి మనం చేసుకునే విధానంలోనే మనం ఆర్గానిక్ గా మనం ఏ విధంగా తయారు చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటామో మనకు మనమే తయారు చేసుకోవాలి ఇక ఇప్పుడు నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ఉంది కదా ఇప్పుడు దీన్ని సెపరేట్ గా మళ్ళీ వేద్దాం పప్పు సగం నలిగిన తర్వాత వేసేయచ్చు కదా అని చెప్పి చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారండి అట్లా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి సన్నటి రవ్వలాగా వస్తూ ఉంటుంది ఇడ్లీ రవ్వ వేసినట్టే మనకి ఇడ్లీలు చాలా స్మూత్ గా
మామూలు రబ్బ వేసినప్పుడు వచ్చే స్మూత్నెస్ కన్నా చాలా ఎక్కువ స్మూత్గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. తర్వాత ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు, చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే సన్నటి రవ్వలాగా అయ్యేంత వరకు మనం చేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ రైస్ కదండి, కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. గట్టిగా అయిపోతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ మనం నీళ్ళు పోసుకుంటూ ఉండాలి. ఇదిగోండి అయిపోయింది, చూపిస్తా చూడండి. చూసారా సన్నటి రవ్వలాగా అయింది ఇది. ఇప్పుడు మనం మళ్ళీ ఇది తీసేసి పిండిలో వేసేసుకోవాలి. కాకపోతే ఇందులో ఏంటంటే మనం వెంటనే తినడానికి లేదని చేసుకుని కొంచెం ఇడ్లీ పిండి మనం చేసుకున్నట్టే, మామూలు ఇడ్లీ పిండి చేసుకున్నట్టే దీన్ని కూడా మనం నానబెట్టాలి. కనీసం 6 నుంచి 8 గంటల వరకు ఇది పిండిలో ఇది రెండు కలిపి నానాలండి. ఇందులో ఏంటంటే ఇప్పుడు డబుల్ హాట్స్ మినపగుళ్ళు అయితే 3 గ్లాసులు వేసుకోవచ్చు అండి మనం. మామూలు బుదగవని పప్పు లాంటివి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదా, అటువంటి పప్పు అయితే 2 గ్లాసులు. చూసారా ఇదిగో సన్నగా చక్క బాగుంది. ఇప్పుడు దీన్ని మనం కాసేపు నానబెట్టాలి. కాసేపు అంటే చెప్పాను కదా 6 నుంచి 8 గంటల వరకు నాననివ్వాలి. మళ్ళీ మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు మళ్ళీ చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను ఇడ్లీ పిండి బ్రౌన్ రైస్ తోటి ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలో చూపించాను కదా, దాన్ని ఇప్పుడు అది ఏ విధంగా వచ్చిందో చూద్దాము. ప్లస్ దానితోటి ఇడ్లీలు వేసుకుని ఆ ఇడ్లీలు ఎలా వచ్చాయో చూద్దామండి. నానబెట్టాం కదా 6 నుంచి 8 గంటలని, చూసారు ఎంత బాగా నానిందో, సూపర్. ఇందులో సాల్ట్ వేసేసుకుందాము తగినంత. కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని మనం కొద్దిగా నీళ్ళు కలుపుకుందాం. కలిపి చూపించాలి. ఇడ్లీలు వేసేసుకోవడమేనండి మనం. ఈ ఇడ్లీ పిండి తయారు చేసుకుంటే 4 రకాల టిఫిన్లు చేసుకోవచ్చు అండి. 1 ఇడ్లీ, 2 దోశలు,
మూడు పొంగనాలు, నాలుగు ఊతప్పం. చక్కగా తయారవుతాయి. అంటే పొంగనాలు అంటే బజ్జీలు అన్నమాట. చాలా టేస్టీగా మనకి చాలా తొందరగా కూడా అయిపోతుంటుంది. ఇది మనం కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకి నచ్చిన టిఫిన్ చేసేసుకోవచ్చు అండి. ప్లస్ ఆరోగ్యకరంగా ఇప్పుడు మనం ఇడ్లీలు మనం ఏ విధంగా ఉడికిస్తామో సేమ్ అదే విధంగా మనం ఈ ఇడ్లీలను కూడా ఉడికించేద్దాం. ఈ ఇడ్లీలు అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దామండి. దీంతో అన్ని రకాల చట్నీలతోటి తినచ్చు మనం, మన ఇష్టం. నేనైతే ఇప్పుడు చెరుకు పానకంతో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపించబోతున్నాము. తర్వాత ఏంటంటే అమ్మ గురించి చెప్పడానికి నాకు అసలు మాటలు సరిపోవండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మా అమ్మగారు మమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకున్నారు. మాకు ఏ లోటు లేకుండా పెంచారండి. ఉన్న దాంట్లోనే, బాగా రిచ్గా అని కాదు, ఉన్న దాంట్లోనే అమ్మ తినకుండా మాకు కడుపు నింపింది. మామూలుగా అయితే ఇప్పుడు అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉందండి, నేను చెప్పలేకపోతున్నాను. అమ్మ మామూలుగా అయితే చిన్నప్పుడు చనిపోయారండి. మా 38 సంవత్సరాలకి మా నాన్నగారు చనిపోయారు. 35 సంవత్సరాలకు లేదా 34 సంవత్సరాలకు మా అమ్మగారు వీడియో అయిపోయారండి. మామూలుగా అయితే తల్లిదండ్రులు వేరే పెళ్లి చేస్తారు, కానీ మా అమ్మగారు మమ్మల్ని పెంచడం కోసం పెళ్లి చేసుకోలేదు, ఏం లేదండి. అమ్మగారు చాలా కష్టాలు పడి అమ్మ పెంచారు మమ్మల్ని. అందుకని అమ్మతో మాకు చాలా బాండింగ్ ఎక్కువ. అమ్మ లేదు అంటే భరించలేకపోతున్నాం, నేనైనా అన్నయ్యైనా. మా అన్నయ్యకి నాకు చాలా బాండింగ్ ఉంది అమ్మతోటి. అమ్మ అన్నయ్య ఒక్కడైపోయాడండి అక్కడ. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. అన్నయ్య ఒక్కడైపోయాడు, అన్నయ్య పాపం. నేను ఒక చోట ఉండిపోయాను, అన్నయ్య ఒక చోట ఉండిపోయాడు. వాడు ఎలా ఉన్నాడు అని నేను బెంగ పెట్టుకోవడం ఇది అయిపోతుంది. అసలు భరించడం చాలా కష్టం అండి. తల్లిదండ్రులు లేకపోతే బతుకులేదు. తల్లిదండ్రులు దూరం అయిన తర్వాత అయ్యో ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, అమ్మ ఇలా ఉంటే బాగుండేది, నాన్నగారు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే ఇలా అని బాధపడాల్సి వస్తుంది. మా సాధ్యమైనంత వరకు మేము మా అమ్మగారిని బాగా చూసుకున్నామండి. అమ్మ మమ్మల్ని చూసుకున్నంత కాకపోయినా తల్లిలాగా ఎవరు చూడలేరండి మనుషులు. ఇప్పుడు మేము నిజంగా నేను అన్నయ్య అనాథల కింద అయిపోయాం. ఉండొచ్చు మా అబ్బాయి ఉండొచ్చు, మా వారు ఉండొచ్చు, అన్నయ్య పిల్లలు ఉండొచ్చు, వదిలి ఉండొచ్చు, కానీ మేము తల్లిదండ్రులు లేని వాళ్ళం అయిపోయాం. ప్లస్ వెనకాల చిన్న అన్న బాబాయ్ మేనత్తలు వీళ్ళు కూడా లేరండి వెనకాల. ఎలా ఉన్నావు, తిన్నావా, ఉన్నావా, లేదా అని అడిగేవాళ్ళు కూడా లేరు. అమ్మ లేకపోతే ఇలా అయిపోతుంది జీవితాన్ని. అన్నయ్య నేను అంతే. తల్లిదండ్రులు బాగా చూసుకోండి,
తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట వెంటనే డాక్టర్ దగ్గర చూపించండి, ఈసీజీ చేయించుకోండి. మాకు తెలియక దూరం అయిపోయాం మా అమ్మ గారికి. అప్పటికే అన్నయ్య చూపిస్తున్నా కూడా డాక్టర్ వచ్చిన డాక్టర్ చెప్పలేదండి ఇది ప్రాబ్లం అని. దానివల్ల అమ్మ మా జీవితం మొత్తం అమ్మే, తన జీవితం మొత్తం మేమే, నేను అన్నయ్య. అమ్మ గురించి ఇంకొక వీడియోలో చెప్తానండి. మళ్ళీ కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను బాగా. అయిపోయిందండి, చూద్దాం. చక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయద్దండి. ఒక రెండు ఒక 5 సెకండ్లు మాత్రం అట్లా ఉంచితే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి అంటుకోకుండా. చక్కగా నెయ్యి వేసుకుని తినచ్చండి. మా అబ్బాయి ఇష్టపడడం చూసారా ఎంత చక్కగా వచ్చిందో. నార్మల్ ఇడ్లీ ఎట్లా ఉందో అలాగే ఉందండి. బియ్యం మనం బియ్యం నానబెట్టి చేసిన ఇడ్లీ. ఇప్పుడు దీన్ని మనం చెరకు పానకంతో సర్వ్ చేద్దాం. మా అమ్మగారు మాసికానికి అని చెప్పి వెళ్ళానండి, అప్పుడు మా అన్నయ్య తెప్పించి ఇచ్చాడు. మా అబ్బాయికి అసలు స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, వాడు ఎలా తింటాడు చూడాలి. రెడీ అయిపోయిందండి చెరుకు పానకం తోటి మన బ్రౌన్ రైస్ తోటి ఇడ్లీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు సపోర్ట్ ఇస్తుందండి, నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడండి నాన్నదా. నువ్వు పంచదార అది చెరక పానకం వల్ల మొహం అలా పెట్టావనుకోరు నాన్న, ఇడ్లీ వల్ల పెట్టావనుకుంటారు. ఇడ్లీ ఎలా ఉందో చెప్పు. నెయ్యి వేసుకుంటావా నువ్వు? సరే అంది నంచుకు తిను కొంచెం. చెరుకు పానకం చాలా టేస్ట్ ఉంటుంది నాన్న, తినాలి స్వీట్స్ కూడా. నువ్వు మైక్ అయ్యంటే ఎవరికి తెలియదు. ఎలా ఉంది చెప్పు, తెలుగులో చెప్పు లేకపోతే ఇంగ్లీష్లో చెప్పు, హిందీలో చెప్పు, జపనీస్లో చెప్పాలంటే లేకపోతే. ఓకే ఇప్పుడు నువ్వు కూడా చెప్పు. మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంటలు మంటంగా కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఆ ఇడ్లీ ట్రై చేయమని చెప్పమా. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్ బాయ్.